గడిచిన 5 ఏళ్ల కాలంలో సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే నారా లోకేష్. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నారా లోకేష్పై సోషల్ మీడియా ఒక నెగిటివ్ బ్రాండ్ను బలంగా వేసేసింది. ఇప్పుడు దాని నుంచి ఆయన బయటకు కూడా రాలేని స్థాయిలో 5 ఏళ్లలో ట్రోలింగ్ జరిగింది. నారా లోకేష్ పైన ఒక పప్పు అంటూ ముద్ర కూడా వేశారు. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలా జరుగుతుండగానే ఇప్పుడు మరో అంశం నారా లోకేష్కు ఇబ్బందికరంగా మారింది. టీడీపీ హయాంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. ఆ సమయంలో నారా లోకేష్ సచివాలయంలోని 5వ బ్లాక్ను ఏర్కోరి తీసుకున్నారు. అత్యంత విశాలవంతంగా ఉండే ఈ ఛాంబర్నే తన కార్యక్రమాలకు నారా లోకేష్ ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో మంత్రులకు కేటాయించిన ఛాంబర్లను ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులకు కేటాయిస్తున్నారు. అయితే నారా లోకేష్ వాడిన ఛాంబర్ను తీసుకునేందుకు మాత్రం ఏ ఒక్క మంత్రి కూడా ముందుకు రావడం లేదు. తొలుత నారా లోకేష్ వాడిన ఛాంబర్ను ఒక మంత్రికి కేటాయించగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో మరో మంత్రికి కేటాయించారు. అది నారా లోకేష్ వాడిన ఛాంబర్ అని తెలియగానే ఆ సదరు మంత్రి కూడా దాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు ఇలా 4 మంత్రులు లోకేష్ ఛాంబర్ను తీసుకునేందుకు వెనుకడుగు వేయగా చివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ ఛాంబర్ను కేటాయించారు. తొలుత అది నారా లోకేష్ వాడిన ఛాంబర్ అని తెలియని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఛాంబర్ను తీసుకున్నారు. అయితే అది గతంలో నారా లోకేష్ వాడిన ఛాంబర్ అని వాస్తుకు ఇబ్బందికరంగా ఉంది అని తెలియడంతో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ ఛాంబర్ను తిరస్కరించారు, మరో ఛాంబర్కు మారిపోయారు. ఇలా ఇప్పటివరకు 5 మంత్రులు నారా లోకేష్ ఛాంబర్ను తీసుకునేందుకు వెనుకొనగిన నేపథ్యంలో ఇక ఏ మంత్రి కూడా నారా లోకేష్ వాడిన ఛాంబర్ని తీసుకునే అవకాశం లేదు అని అధికారులు భావిస్తున్నారు. ఆ ఛాంబర్ను తీసుకుంటే వాస్తుపరంగా ఇబ్బంది ఉండడంతో పాటు తమ పరిస్థితి కూడా నారా లోకేష్లా తయారవుతుందేమో అన్న భయం మంత్రుల్లో బలంగా ఉంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరంగా మరో అంశం ఏమిటంటే సచివ అసెంబ్లీలో గతంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఒక ఛాంబర్ కేటాయించింది. ఇప్పుడు ఆ ఛాంబర్ కోసం చంద్రబాబు నాయుడు పట్టుబడుతుండడం ఆసక్తికరంగా ఉంది. వర్షం వస్తే బాగా కారే జగన్ ఛాంబర్ కోసం చంద్రబాబు నాయుడు పట్టుబడడానికి కారణం ఆ ఛాంబర్ చాలా వాస్తుకు బాగా ఉందని, ఆ ఛాంబర్లో ఉండేవారు క్రమంగా అధికారానికి దగ్గర అవుతారని వాస్తు పండితులు చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డికి కేటాయించిన ఛాంబర్ కోసం పట్టుబడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా రాజకీయ నాయకులంతా ఏపీలో ఛాంబర్ల విషయంలో వాస్తును చూసుకునే ముందుకు వెళ్తుండడం ఆసక్తికరంగా ఉంది.